వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సొరకాయ రాగిపిండి రొట్టెల్ని సింపుల్గా అలాగే టేస్టీగా అలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసమైతే లేత సొరకాయని తీసుకున్నాను ముందుగా దీన్ని పీలు తీసుకొని ఈ విధంగా తురిం పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా తురుము పెట్టుకున్నాం కదా దీంట్లోనే మనం కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర టేస్ట్గా తగినట్లుగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా రాగి పిండిని యాడ్ చేసుకోవాలి దీన్ని మరీ గట్టిగా చపాతీ పిండిలా కాకుండా కొంచెం లూజ్గా కలిపితే సరిపోతుంది అనమాట మరీ గట్టిగా కలిపినా కానీ అంత గట్టి గట్టిగా ఉంటాయి అనేవి రొట్టెలు అనేవి అందుకని ఈ విధంగా కలిపితే సరిపోతుంది దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత అట్ల పెనానికి మనం ఆయిల్ ఫస్ట్ వేసేసుకోవాలి తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండిని తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా రొట్టెలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండి రాగి రొట్టెలు తయారైపోతాయి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా